స్వామి కొంచెం మన్ కీ బాత్ సార్ ప్లీజ్ సార్ పరిశీలనలో ఉంది. ఎందుకంటే మనం ముందు నుంచి చూస్తున్నాం, మేము ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అనేక సందర్భాల్లో నేను కూడా వ్యక్తిగతంగా చాలాసార్లు మీడియాలో మాట్లాడింది. ఎందుకంటే ఈ రకంగా నామినేషన్ పద్ధతి మీద ఒకటి పీపీఎల్ రద్దు చేసి కొత్తగా తీసుకోవడం కానీ, లేదా ఇండోసోల్ సోలార్ అనే కంపెనీని తీసుకొచ్చి, లేదా షిర్డీ సాయి కంపెనీని తీసుకొచ్చి అనేక సందర్భాల్లో నామినేషన్ పద్ధతి మీద వీళ్ళకు పిఎస్పి ప్రాజెక్టులు ఇవ్వడం కానీ, సోలార్ ప్రాజెక్టులు ఇచ్చే విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పాం. అప్పుడు జీవోళ్ళందరికీ కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పాం. అదే నిజం అనేది ఇవాళ తెలుస్తూ ఉంది. ఇవాళ కేవలం రాష్ట్రం అవినీతిలో రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఇవాళ అమెరికా లాంటి దేశాలు కూడా ఫెడరల్ బ్యూరో ఇవాళ అమెరికా నుంచి చెప్తోంది అవినీతిలో ఏకంగా 1750 కోట్లు అవినీతి జరిగింది, అది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖజానా తరలిందనే విషయం చెప్తున్నారు. దాని మీద ప్రభుత్వం పరిశీలిస్తోంది, కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలా రెస్పాండ్ అవుతుందనే విషయం తెలియలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా దీని మీద సిక్కీలో ఇంత పెద్ద అవినీతి జరిగింది, ఆ లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందనే విషయం బయట పడింది కాబట్టి దాని మీద సమగ్రమైన విచారణ జరిపించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. శాసనమండలిలో 52 మంది ఉన్నారు, శాసనసభ మండలి తగ్గించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం, సరే వాస్తవం అనుకుందాం. మరి రాజ్యసభలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన బీద మస్తానరావు గారు వెళ్ళిపోయారే, ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళిపోయారే, మోపిదేవి గారు వెళ్ళిపోయారు, వీళ్ళందరూ బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళేనే, మరి అప్పుడు మాత్రం లేదా? కాబట్టి ఆ సంస్కృతి వైఎస్ఆర్సీపీకి ఉంది. గతంలో వాళ్ళు ఏం చేశారో చూసాం మనం. గతంలో తెలుగుదేశం పార్టీని జీల్చారు, మండలిలో జీల్చారు, అసెంబ్లీలో జీల్చారు. కాబట్టి పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా ఇవాళ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బాలినేని గారు మాట్లాడారు ఇవాళ, నిన్న ఏ రకంగా తన విద్యుత్ శాఖలో తన ప్రమేయం లేకుండా మొత్తం తాడేపల్లి భవనం నుంచే నిర్ణయాలు తీసుకునే వాళ్ళనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లి ఆ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు కానీ లేదా శాసనసభ్యులు కానీ బయటికి వెళ్ళిపోతే దాన్ని అధికార పార్టీ మీద నెట్టడం సరైంది కాదు. గతంలో వాళ్ళు చేసిన పనులు ఇవన్నీ.